నిర్లక్ష్యం వద్దు, సామాజిక దూరమే ముద్దు. 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ కరోనా పట్ల అసలు అశ్రద్ధ వద్దు అనే నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ప్రజల్లో అవగాహన కల్పించాలనే నినాదంతో జీవీఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, డ్వాక్రా సంఘాలు, ఆర్పీలు, వెల్ఫేర్ సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా పట్ల అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ విచ్చేసి ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాప్తి లేదని, అంతా అయిపోయిందని భావనలో ప్రజలు ఉన్నారని, దయచేసి ఎవరూ కూడా అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని, ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఆలోచించి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ర్యాలీ చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి మన రాష్ట్రం మొత్తం ప్రతి చోట జరుగుతుంది. అలాగే మన వార్డులో మన మహమ్మద్ ఇమ్రాన్ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే మనకంటే డెవలప్మెంట్ అయిన దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. మనకంటే అంటే ఒక 100 రెట్లు ముందున్న దేశాలే భయపడుతున్నాయి కరోనాకి. మనం కూడా అదే కోవలో సోషల్ డిస్టెన్స్ పాటించి మాస్క్ ధరించి తగ్గిపోయింది కదా అనేసి అందరిలో కలిసిపోకుండా శానిటైజర్ వాడుకుంటూ మన ప్రాణాలని మన ఇంట్లో వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటూ, ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవాలని నేను చెప్పిందంటే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఒకటి చనిపోతే ఆర్థిక వ్యవస్థ కుంటుపడినట్టే. ఒక కంపెనీ వాడో లేకపోతే ఒక షాప్ వాడో చనిపోతే ఆ రైతు 10 మంది పనిచేస్తుంటారు. అందుగురించి సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మనం అవేర్నెస్ తీసుకురావాలి. మంచి ప్రోగ్రామ్ పెట్టారు ఇది, చాలా మంచి. ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ వహించకుండా మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనం ఆదేశాల మేరకు 30వ తేదీ వరకు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ కరోనా మహమ్మారి మర్చిపోయిన చాలామంది మళ్ళీ మామూలు రోజులు అనుకున్నారు. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిందని చెప్పేసి ప్రత్యేక పెద్ద దేశాల్లో కూడా లండన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ఈ మహమ్మారి ఉద్రిక్తం మరీ పెరుగుతుంది. కాబట్టి మన ఇండియాలో కూడా ఈ దశ రాకూడదని చెప్పేసి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన గ్రామ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ అందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ సంఘాలకి, వాళ్ళ వాళ్ళ ఏరియాలకి కూడా వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేట్ చేస్తారని చెప్పి చేస్తూ మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. మాజీ 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 మాజ